ఎట్లా ఇప్పుడు ఈ కృష్ణ పోసాని కృష్ణమూర్తి అంటాడని ఆ చైర్ లో కూర్చోబెట్టడం దౌర్భాగ్యం అండి. ఏ పాపం అంటే చెప్తాను, ఆ చైర్ యొక్క కాదు కదా, ఆ చైర్ లో కూర్చోవడం వల్ల తన బాధ్యత ఏంటి? ఈ చెత్తవాగుడు ఈ జగన్లో కళ్ళల్లో ఆనందం చూడటం కోసం కూలి మాటలు మాట్లాడటం కాకుండా తను చేయాల్సింది వాళ్ళ నంది అవార్డులు ఈ రాష్ట్రం ఇస్తుందా, పేరు మార్చుకుని తెలంగాణ ఇస్తుందా, ఇండస్ట్రీ ఇక్కడ ఉంది ఆంధ్రాలో కూడా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి, దానికి ఏం మార్గాలు చేయాలి, ఎలా వెళ్ళాలి? ఆనాడు చెన్నై నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు రామారావు గారు నాగేశ్వర గారు ముందడు గేశారు మా సినిమాలు ఇక్కడే చేస్తామని, మా సొంత సినిమాలు ఇక్కడైతే అందువల్ల ఆ తర్వాత ఒక దశాబ్ద కాలంలో ఇండస్ట్రీ పడేది. అలాగే వాళ్ళ ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుంది, అక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి, అక్కడ కళాకారులు అక్కడ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తారు, ఏ మార్గాలు చేయాలి, వీటిని చర్చించి వీటిని ఆ బాధ్యత నిర్వహించాలి. ఈ దరిద్ర అనకూడదు కానీ ఐఎమ్ సారీ, ఇండస్ట్రీలో ఎవరైనా పెద్దవాళ్ళు కనుక హట్ అయితే సారీ, ఇవాళ ఇది చూసిన తర్వాత దిగజారుడు ఇండస్ట్రీ ప్రతిష్టని పరువు ప్రతిష్టల్ని మీ వాళ్ళే దిగజారు చేసుకుంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు అలాంటి పదవులు దీనివల్ల ఒరిగేదేంటో దీనివల్ల వచ్చేదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇదా పరిస్థితి జగదీశ్.